Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై పవన్ ఆరోపణలు పచ్చి అభ్యర్థం, లోక్సభ సాక్షిగా బట్టబయలు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీరి సహకారంతోనే ఏపీలో సుమారు 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారని, ఇందులో వైసీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోందని, ఈ మేరకు తనకు కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని ఏలూరు వారాహి మీటింగ్లో సంచలన ఆరోపణలు చేశారు. 30,000 మంది మహిళలు అదృశ్యమవ్వగా అందులో 14,000 మంది ఆచూకీ ఇంకా దొరకలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలకు లోక్సభలో సమాధానం వచ్చింది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం అదంతా పచ్చి అబద్ధమని చెబుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది వైసీపీ. ఏపీలో బాలికలు యువతలు అదృశ్యమైపోతున్నారని, వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని, దీనికి వాలంటీర్లే కారణమంటూ ఎన్నికల ముందు పవన్ సహా కూటమి పార్టీలు అమానవీయమైన వ్యాఖ్యలు చేశారని, అయితే ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో తేటతెల్లమైందని చెబుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన వివరణలు వైసీపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలన్నీ ఉన్నాయని వైసీపీ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఏపీలో 2019లో బాలికలు యువతలు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896 కాగా, ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య 6,583. 2020లో వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా, ట్రేస్ చేసిన వారి సంఖ్య 7,189. 2021లో వచ్చిన ఫిర్యాదులు 10,085 కాగా, ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,616. 2022లో వచ్చిన ఫిర్యాదులు 10,433 కాగా, ట్రేస్ చేసిన వారి సంఖ్య 10,994. ఈసారి ట్రేస్ చేసిన వారి సంఖ్య ఫిర్యాదుల కంటే ఎక్కువ ఉండడానికి కారణం అంతకుముందు సంవత్సరాలలో ట్రేస్ కాని వారిని ఈ ఏడాది గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగిందన్నమాట. ఇక 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా, ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,640 అని వివరాలు వెల్లడించింది వైసీపీ. దిశ యాప్ ఉండడం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని, దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్లుగా కనిపించినా పరిష్కారంలో కూడా అంతే సమర్థత చూపించగలిగారని వైసీపీ వెల్లడించింది. చంద్రబాబు గత హయాంలో 2015-2018 మధ్య ట్రేస్ కానీ ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య 1542 మంది ఉన్నారని తెలిపిన వైసీపీ, అంటే వాళ్ళంతా అక్రమ రవాణాకు గురైనట్లేనా అని సూటిగా ప్రశ్నించింది. తప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ ఘాటుగా నిలదీసింది. తనకు 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫింగ్కి పాల్పడినట్లు, వారిలో 14,000 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేనట్లు, పైగా వీరంతా అదృశ్యమవడానికి వాలంటీర్లే కారణమంటూ పవన్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తేలిందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అబద్ధాల పునాదులు, అలవిగాని పథకాల హామీల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేస్తున్నారు.